గజపతుల ఆడపడుచు విజయనగరం ఇలవేల్పు పైడి తల్లి అమ్మవారు గగన వీధుల్లో సాక్షాత్కారమైంది. ఉదయం 4 గంటలకే కదలాల్సిన సిరిమాను రథం అరగంట ఆలస్యంగా కదిలింది. 4.5 గంటలకు ప్రారంభమైన సిరిమానోత్సవం సాయంత్రం 5 గంటల వరకు సాగింది. 3 లాంతర్ల నుంచి కోట జంక్షన్ వరకు గల రాజవీధి జనంతో కిక్కిరిసింది. పోటెత్తిన జనసందోహం మధ్య కలశంతో వేద పండితులు పైడిమాంబ దీక్షా దక్షులు వారి వెనకనే పాలధార జాలారి వల తెల్లటేనుగు అంజలి రథం వెన్నంటే అమ్మవారి ప్రతిరూపమైన ఆలయ ప్రధాన పూజారి అధిరోహించిన సిరిమాను ముందుకు ఉరకలు వేసింది. తొలి రౌండ్ పూర్తయిన కొద్దిసేపటికే వర్షం బోరున కురిసింది. సుమారుగా 20 నిమిషాల పాటు కురిసిన వర్షంతో విజయనగరం తడిసి ముద్దయింది. అంత వర్షంలో కూడా భక్తులు చెక్కు చెదరలేదు. అత్యంత భక్తి శ్రద్ధలతో తమ మొక్కులను చెల్లించుకున్నారు. సంప్రదాయబద్ధంగా అరటిపళ్ళు విసురుతూ అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించుకున్నారు. గతానికి భిన్నంగా ఈసారి సిరిమానోత్సవ జాతర జరిగింది. పందిరిరాట వేసిన నాటి నుంచి ఘటాల ఊరేగింపులతో విజయనగరంలో పండుగ వాతావరణం అలముకుంది. పక్షం రోజులుగా సాగిన ఈ మహోత్సవం సిరిమానోత్సవంతో పతాక స్థాయికి చేరింది. తొలేళ్ల ఉత్సవం ఆరంభం నుంచి అమ్మవారి చదురుగుడి వద్ద భక్తులు బారులు తీరారు. ఇక పోలీసులు కూడా అనుక్షణం నిఘాని కొనసాగిస్తూ వచ్చారు. ప్రధాన కూడళ్లైన 3 లాంతర్లు డిసిసిబి జంక్షన్, కోరెట్ల జంక్షన్ వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. బైనాక్యులర్లతో డేగలా కన్నేశారు. జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గ్రావెల్ స్వీయ పర్యవేక్షణలో అమ్మవారి జాతర మహోత్సవ భద్రతా చర్యలు సాగాయి. రాజకుటుంబీకుడు కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. సంతోషంగా అందరు భక్తులు పాల్గొంటున్నారు. నిన్న వేషాలు ప్రోగ్రామ్స్ ఒక పండుగ వాతావరణం అయితే ఊరు నిండా కనిపించింది. మాకు సంతృప్తికరంగా ఉంది. మాజీ పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ కూడా తన కుటుంబంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ ఇన్ఛార్జ్ రాష్ట్ర మంత్రి కిమిడి మృణాలని కూడా తన కుటుంబ సమేతంగా ఆలయం వద్దకు చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 3 జిల్లాలే కాకుండా ఒరిస్సా ప్రాంతం నుంచి కూడా ఈ అమ్మవారిని దర్శించుకుని ఆవిడ కరుణా కటాక్షాల కోసం అందరూ కూడా భక్తులు రావడం అనేది ఇది సాంప్రదాయంగా జరుగుతున్న ఇది ఈ యాత్ర ఈ పండుగ. ఈరోజు కూడా అమ్మవారిని దర్శించుకున్నాం అందరూ కూడా. అలాగే ఇంతకుముందు కంటే ఇంకా బాగా రాబోయే కాలంలో సురక్షితంగా సురక్షితంగా అన్ని వర్షాలు పడి అందరూ హాయిగా ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాం. అక్కడక్కడా చిన్న అవాంతరాలు తప్ప పైడి తల్లి అమ్మవారి నినాదంతో సిరిమానోత్సవ వేడుకలు విజయనగరం నడిబొడ్డున హోరెత్తించాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికార యంత్రాంగం మసలైన తీరు అందరి ప్రశంసలు అందుకునేటట్లు చేసింది.